ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్. కూడా పిన్ పాయింట్ చేసి చెప్పడానికి లేకుండా తయారవుతారు, చేయలేరు. ఎందుకంటే సమ్ కీ ప్లేయర్స్ లైక్ హార్దిక్ పాండ్యా ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నారు, మీరు ఎలా చెప్తారు? బుమ్రా సిరాజ్ లాంటి వాళ్ళు ఈ సిరీస్ ఆడట్లేదు. సో ఈ సిరీస్లో ఉండే వాళ్ళు 50% ఉంటారా, ఇంకా ఎక్కువ ఉంటారా కూడా మనకు తెలియదు ఫైనల్ టీంలో. సో మనకి ఇదంతా కూడా ప్రిపరేషన్ లాగానే ఉన్నది తప్ప, యాక్చువల్గా ఏమో ఐడియల్ సిచ్యువేషన్ ఏంటంటే, వన్ డే వరల్డ్ కప్లో మనం చూసాం మనం ఏంటంటే, మీరు బిఫోర్ గోయింగ్ టు ద వరల్డ్ కప్ మీ ఒరిజినల్ 11 ఏదో ఉంటుందో దాంతో మీరు వెళ్ళాలి. దాంతో ఎవరు ఏ రోల్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఆ రోల్లో ఆ స్లాట్లో వాళ్ళు పర్ఫెక్ట్గా కుదురుతున్నారు లేదు చూసుకోవడానికి వీలవుతుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు మనకి. సాజ్ కూడా నల్లని వాయిడ్ అని చెప్పుకోవాలి ప్రిపరేషన్స్ అనేవి. సో ఈ సిరీస్కి మనం మాట్లాడుకుంటే కనుక, దేర్ ఆర్ అ ఫ్యూ పీపుల్ ఎవరైతే బెంచ్ని చైర్ని వార్మ్ చేశారు కానీ బాల్ని బ్యాట్ని పట్టుకోలేదు. చాలా తక్కువ పట్టుకుంది వాషింగ్టన్ సుందర్, అసలే పట్టుకుంది శివం దూబే. అక్షర్ పటేల్ విషయానికి వస్తే అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు, జడేజా వస్తే నాకు ఎట్లాగో చోటు ఉంటుంది కదా, సో జడేజా లేనప్పుడే యూ హ్యావ్ టు మేక్ ది మోస్ట్ ఆఫ్ ఇట్ అని. వీళ్ళ ముగ్గురిని ఇండియా ఇస్ లుకింగ్ ఎట్ దెమ్ యాజ్ పొటెన్షియల్ ఆల్రౌండర్స్, అంటే ఆర్ అట్లీస్ట్ మల్టీ స్కిల్ చూపించగలిగే ప్లేయర్లుగా చూస్తున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ గెట్టింగ్ గేమ్ టైమ్, అండ్ ఇప్పుడు కూడా వాళ్ళకి ఆ గేమ్ టైం వస్తుందా రాదా అని తెలియట్లేదు. ఉన్న 3 మ్యాచ్ల్లో ఎంతమందికైనా అవకాశం కల్పిస్తారు. దాంట్లో ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఈ ఇద్దరు సీనియర్స్ సీన్లోకి వచ్చారో చాలామంది యంగ్స్టర్స్కి అవకాశం పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ది కేస్ ఆఫ్ ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ హ్యాస్ బీన్ ట్రావెలింగ్ విత్ ద టీమ్ ఫర్ ది లాస్ట్ 1.5 ఇయర్. అన్ని ఫార్మాట్స్లో టెస్ట్ మ్యాచ్లో కూడా అతనికి అవకాశం ఇచ్చారు, ప్రూవ్ చేసుకున్నాడు. వన్ డేలో బాగా, T20s బాగా టీంతో ఉన్నాడు. అతన్ని ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ రిషబ్ పంత్ లైక్లీ రీప్లేస్మెంట్గా మనం గ్రూమ్ చేసుకున్నాం. అతను కూడా ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాడు, కొంతవరకు ఫుల్ఫిల్ చేశాడు, చాలా వరకు ఫుల్ఫిల్ చేశాడు. అండ్ హీ హాస్ గాట్ ది రైట్ అట్రిబ్యూట్స్, బిగ్ హిట్టింగ్ ప్లేయర్, లెఫ్ట్ హ్యాండర్, గుడ్ కీపర్, టీంతో మంచి టీంకి మంచి జోష్ ఇవ్వగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్. అలాంటి ప్లేయర్ని సడన్లీ ఆర్ డంపింగ్ హిమ్, డిసిప్లినరీ అంటారా ఇంకోటి ఉంటారా, దానికి కారణాలు రెండు కనిపిస్తున్నాయి. డిసిప్లిన్ పక్కన పెడితే, ఎప్పుడైతే ఇద్దరు సీనియర్లు వచ్చారో, రోహిత్ శర్మ వచ్చాడు, తర్వాత దాతంతో పాటు మీ ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్ ఈజ్ యశస్వి జయస్వాల్, సెకండ్ ఛాయిస్ ఈజ్ గిల్, అండ్ విరాట్ కోహ్లీ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. సో ఇషాన్ కిషన్ అతని కెరియర్ అంతా కూడా T20 కెరియర్లో ఇండియాకి ఆడినప్పుడు కానీ, ఈవెన్ ఫర్ ముంబై ఇండియన్స్ ఆడినప్పుడు కానీ ఎప్పుడైతే సక్సెస్, ఓపెనర్ అండ్ నెంబర్ 3, టాప్ ఆర్డర్లో టాప్ 3లోనే అతను పర్ఫామ్ చేస్తాడు. సో మీ ఫస్ట్ క్యాజువాలిటీ బై బ్రింగింగ్ ఇన్ ద సీనియర్స్ ఈజ్ ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ వెళ్ళిపోయాడు. సెకండ్ క్యాజువాలిటీ విల్ బి రింకు సింగ్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీళ్ళిద్దరు వచ్చారో సీన్లోకి, యశస్వి జయస్వాల్ ఉంటాడు, గిల్ ఉంటాడు, తర్వాత మిడిల్ ఆర్డర్లో కీపర్ ఉంటాడు, హార్దిక్ పాండ్యా ఉంటాడు, సూర్యకుమార్ జడేజా సూర్యకుమార్. సో యూ కెనాట్ ప్లే ది ఫినిషర్. ఎ లెఫ్ట్ హ్యాండర్ హ్యాస్ డన్ వెరీ వెల్ ఆ ఫినిషర్ రోల్ని. హార్దిక్ పాండ్యా కూడా చేయగలుగుతాడు, జడేజా కూడా చేయగలుగుతాడు, బట్ నాట్ ఆల్వేస్. హీఈస్ ఎ ప్యూర్ ఫినిషర్. అతను తీసుకొచ్చి నెంబర్ 3లో ఆడిస్తే ఈ కెనాట్ ప్లే, కానీ ప్యూర్ ఫినిషర్గా అతను ఆ రోల్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, ఆ బిగ్ హిట్టింగ్ చేస్తున్నాడు, బౌండరీ క్లియర్ చేస్తున్నాడు. అలాంటి ఎబిలిటీ ఉన్న ప్లేయర్ని యూ షుడ్ హ్యావ్ హిమ్ ఇన్ ది 11, ఖచ్చితంగా అతన్ని పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ సీనియర్లు ఇద్దరు వచ్చారో, అంటే వాళ్ళు రావడం మీద నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు, కానీ మీరు రోల్స్కి మీరు ఎవరిని తీసుకోలేకపోతారు. అలాగే మీకు 6th బౌలింగ్ ఆప్షన్ ఇవ్వగల తిలక్ వర్మ కెన్ గివ్ యూ దట్ 6th బౌలింగ్ ఆప్షన్. కానీ తిలక్ వర్మని మీరు ఎక్కడ అకామిడేట్ చేస్తారు? వీళ్ళు వస్తే మీరు తిలక్ వర్మ వస్తే 6th బౌలింగ్ ఆప్షన్ అతను పెట్టుకుని, యూ ప్లే హార్దిక్ పాండ్యా యువర్ 5th బౌలర్, 4 ఓవర్లు ఇక్కడ వేయాల్సింది. ఈవెన్ 6th బౌలర్ కూడా 1 ఓవర్ 2 ఓవర్లు వేస్తే చాలు. అతన్ని వాళ్ళు షార్ట్ అవుట్ చేసే లోపల, అంటే అతను ఏమేస్తున్నాడు అని తెలుసుకునే లోపల ఒక టైట్ ఓవర్ వేసేస్తాడు. మీకు ఇక్కడ ఈ నీడ్ నాట్ పికప్ వికెట్స్ ఇన్ T20, పార్ట్ టైమర్ నీడ్ నాట్ పికప్ వికెట్స్, ఓన్లీ యూ రెస్ట్రిక్ట్ రన్స్, చాలు, యూ హ్యావ్ డన్ యువర్ జాబ్. సో మీకు ఎన్ని ఆప్షన్స్ క్లోజ్ అయిపోయినాయి. అది నేనని ఇప్పుడు మీకు ఇషాన్ కిషన్ బికమ్ ది ఫస్ట్ క్యాజువాలిటీ ఆఫ్ దిస్ థింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్యాజువాలిటీ అని నా ఫీలింగ్ సార్. ద రీజన్ ఈజ్ ఆల్సో వికెట్ కీపర్. ఒక వికెట్ కీపర్, ఒక లెఫ్ట్ హ్యాండర్, ఒక పొటెన్షియల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఈ మూడు ఇషాన్ కిషన్ కెన్ గెట్ ఆన్ టు ద టేబుల్. ఆ మూడు లేవు. ఇషాన్ కిషన్ యంగ్స్టర్ ఆఫ్ కోర్స్, ఆ మూడు లేకుండా పోయింది.
అండ్ నా ఫీలింగ్ ఏంటంటే, మై ఒపీనియన్ ఈజ్, ఎప్పుడైతే యశస్వి జయస్వాల్ని మీరు ఒక టాప్ రేటెడ్ ఓపెనర్గా మీరు తీసుకొని మీ ఫస్ట్ చాయిస్ ఓపెనర్గా, ఇన్ఫాక్ట్ రాహుల్ ద్రవిడ్ కానివ్వండి అందరూ కూడా కానివ్వండి, యశస్వి జయస్వాల్కి ఒక ఫస్ట్ చాయిస్ ఓపెనర్ అని చెప్పేశారు. సో విచ్ మీన్స్ ఇషాన్ కిషన్ కెన్ ఓన్లీ కమ్ టు ద స్క్వాడ్ రోహిత్ శర్మ లేకపోతే. రోహిత్ శర్మ ఉన్నాడు అంటే కనుక ఇషాన్ కిషన్ డౌన్ ది ఆర్డర్ ఆడాలి. అన్ఫార్చునేట్లీ డౌన్ ది ఆర్డర్ వాళ్ళు జితేష్ని కీపర్గా పెట్టుకున్నారు. సో అక్కడ కూడా తనకు చోటు లేకుండా ఇప్పుడు మీకు ఏమైందంటే, సడన్లీ యూఆర్ హ్యావింగ్ టూ న్యూ కీపర్స్ ఇన్ ది టీమ్. మీరు రిషబ్ పంత్ ఉండేవాడు, సరే అతనికి యాక్సిడెంట్ అయింది, ఇంజరీ ఇంకా కోలుకోలేదు. రాహుల్ని మీరు మిగతా టూ ఫార్మాట్స్ ఆడిస్తున్న ఈ ఫార్మాట్లో వద్దనుకున్నారు. ఇషాన్ కిషన్ మీరు గ్రూమ్ చేశారు, నిన్న మొన్నటిదాకా చేశారు. ఇప్పుడు సడన్గా వరల్డ్ కప్ ముందు ఒక రా కీపర్, అతను కొన్ని మ్యాచ్లు ఆడాడు, మరి ఆ వరల్డ్ కప్కి ఎట్లా మెజర్ అప్ అవుతాడో మనకు తెలియదు. ఇంకొక ఎనిగ్మాటిక్ కీపర్ సంజు శాంసన్, 10 మ్యాచ్లో 1 మ్యాచ్ బ్రహ్మాండంగా ఆడతాడు, కానీ మిగతా 9 మ్యాచ్ల్లో అతని మీద మీరు డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఈవెన్ వచ్చి ఒక క్విక్ ఫైర్ 20 కూడా కొడతాడా, కొట్టాడు, ఆడితే అద్భుతంగా ఆడతాడు, లేకపోతే ఈ లుక్స్, ఈ స్ట్రగుల్స్ లైక్ ఎనీథింగ్. సో అది అతనికి ఉండే ప్రాబ్లం. సో మినిమం గ్యారంటీ అతని నుంచి రాదు, మీకు మినిమం గ్యారంటీ రాని ప్లేయర్ అది. అలాంటప్పుడు హౌ కెన్ వీ సడన్గా మీరు ఒక కొత్త ఇద్దరిని పిక్చర్లోకి తీసుకొచ్చి ఎగ్జిస్టింగ్ వాడిని పక్కన పెట్టేస్తే, దానికి రీజన్ ఇదే వీళ్ళు, బికాజ్ ఇషాన్ కిషన్ వీ కెనాట్, యూఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ ప్లేయింగ్ ఇమ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. టాప్ ఆర్డర్లోనే అతను ఆడించాలి, మిడిల్ ఆర్డర్ ఆడించలేము అనుకోండి. సో దానివల్ల వీళ్ళిద్దరూ రావడం వల్ల మనకి 2-3 రకాల ఇబ్బందులు అవుతాయి. ఒకటి ఏంటంటే ఆ ఫియర్లెస్నెస్ పోతుంది, ఇంకోటి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ సి, మనం 2007 వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు నోబడి అడిగిన ఎక్స్పెక్టేషన్, ఇలా ఈవెన్ బీసీసీఐకి ఎక్స్పెక్టేషన్ లేవు, కోచ్ లేడు ఆ టీంకి, రాల్చంద్ర రాజ్భట్ని పంపించారు, అతను మేనేజర్ అసిస్టెంట్ కోచ్ ఏంటో తెలియదు మనకి. సో వాళ్ళు వెళ్ళారు, జస్ట్ ఎంజాయ్ చేశారు, ఆడుకున్నారు సదాగా. ఒకరిద్దరు సీనియర్స్ ఉన్నారు, సెహ్వాగ్, యువరాజ్, వాళ్ళు కూడా పెద్ద సీనియర్స్ ఏం, వాళ్ళు కూడా వీల్ ఏజే, ధోని ఏజే వాళ్ళది. సో వాళ్ళు దే ఎంజాయ్డ్ అండ్ దే బ్రాట్ ద కప్ బ్యాక్ హోమ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు. అలా ఉంటే బాగుంటుంది, కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ పిక్చర్లోకి వస్తారో ఎక్స్పెక్టేషన్స్ విల్ బీ స్కై హై. ఓకే, వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు, మొన్న అంత దగ్గరగా వచ్చాం కదా, లెట్ అస్ గివ్ ఇట్ వన్ మోర్ ట్రై అని చెప్పి ఇంకొక ప్రయత్నం చేద్దాం, ఎలాగైనా ఈసారి కొడదాం అని చెప్పి, అది మనకి ప్లస్ కూడా అవుతుంది, డెఫినెట్గా ప్లస్ అవుతుంది. వాళ్ళంత కసిలో ఉన్నప్పుడు అనేది అంత గ్రేట్ ప్లేయర్స్ ఉంటుంది. కానీ మనం ఇదే ప్రాబ్లం, మనకి ఎందుకు రావట్లేదు అంటే, మనం ఆ స్లాట్లో ఉండాల్సిన ప్లేయర్స్ని పెట్టుకోవట్లేదు, బ్యాటింగ్లో డెప్త్ ఉండట్లేదు, బౌలర్స్ చేసి బౌలింగ్ చేసే బ్యాటర్స్ ఉండట్లేదు. సో మనం ఒక రకమైన అడ్జస్ట్మెంట్తో వెళ్తున్నాం, ప్రాపర్ T20 సెటప్తో వెళ్ళట్లేదు అని నాకు అనిపిస్తుంది. ఇంకోటి, మీరు ఇషాన్ కిషన్ గురించి మాట్లాడారు, తనకి ఏదో మెంటల్ ఫటీగ్ అని చెప్పాడు, కానీ ఐ థింక్ ఇట్ కుడ్ హావ్ బీన్ సార్టెడ్ ఏమో అనిపించింది, మాట్లాడి ఏంటి పరిస్థితి అని దాన్ని దృష్టిలో పెట్టుకొని టీంలోకి తీసుకోవాలని. అండ్ ఇంకొక